వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయేటి మూవీ ఏంటంటే రాంగ్ టర్న్ పార్ట్ 1 పార్ట్ 2 లింక్స్ కింద ఇచ్చున్నానండి. సో ఆ మూవీ చూసేసి ఈ మూవీ చూడండి, అప్పుడే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుందన్నమాట. ఇప్పుడు మనం అందరికి హాయ్ చెప్పేద్దాం, లెట్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఇద్దరు కపుల్స్ నే చూపిస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే, ఐ మీన్ వాళ్ళ నలుగురు ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే ఒక బోటింగ్ లాగా వెళ్తా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు అలా వెళ్తా ఉండేటప్పటికి అక్కడ దాని పక్కన కొంచెం ల్యాండ్ లా ఉంటుంది అన్నమాట. ఈ రోజు నైట్ కి మనం ఇక్కడే ఉందాం అన్నట్టు వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. అక్కడ ఉన్న అబ్బాయిలు మేము వెళ్ళి కొన్ని కట్లన్నీ ఎత్తుకొని వస్తాం అన్నట్టు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తే అక్కడికి ఆ క్యానబల్స్, ఇప్పుడు ఆ క్యానబల్ వచ్చి దాంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి కళ్ళ గుడ్లని పెరుక్కొని తింటా ఉందన్నమాట. ఇప్పుడు పక్కన ఉన్న అమ్మాయి భయపడిపోయి అక్కడ పోయి తాంకునేస్తా ఉందన్నమాట. ఇప్పుడు అట్టే చూపిస్తా ఉన్నారు అడవి లోపల వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వెళ్తా ఉన్న అబ్బాయిలో ఒక ఎల్లో షర్ట్ అబ్బాయిని అటే వేసి గుచ్చి చంపేస్తా ఉంది. నోట్లోకి ఒక పెద్ద కర్రని దోపి ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ గ్రీన్ కలర్ షర్ట్ అబ్బాయి. ఆ అబ్బాయి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అట్టే ఒక ట్రాప్ లా సెట్ చేసింది, ఆ ట్రాప్ అట్టే ఆ మనిషిని మూడు ముక్కలుగా చేస్తా ఉంది అన్నమాట. దీన్నైతే మనం వీడియోలో వేయలేము, ఎందుకంటే యూట్యూబ్ లో సెన్సార్లో ఇరుక్కుంటాం కాబట్టి. ఇప్పుడు అట్టే కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత, కొద్ది రోజులు అని చెప్పలేము, కొద్దిసేపు తర్వాత ఏం జరుగుతా ఉందంటే అక్కడ పక్కనే ఉన్న ఒక పోలీస్ స్టేషన్ అన్నమాట. ఆ పోలీస్ స్టేషన్ లో కొంతమంది దొంగలందరూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళందరినీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి 1 వీక్ లో మూవ్ చేయబోతున్నారంట, అందుకని చెప్పానని వాళ్ళని మార్చేదాని కోసం వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటున్నారంటే మనం 1 వీక్ లోపల ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోవాలి అన్నట్టు. ఇప్పుడు ఈ విషయాలన్నింటిని పోలీసులకి తెలిసిపోతున్నాయి. ఎలా అంటే ఆ గ్యాంగ్ లోనే ఒక స్పైలా పోలీసుని పెట్టుంటారనమాట. వాడు వచ్చి ఆ పోలీసులందరికీ చెప్పగానే ఇంకంతే ఆ పోలీసులు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 1 వీక్ తర్వాతే చేంజ్ చేయాలి కానీ ఇప్పుడే చేంజ్ చేసేద్దాం అన్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకొక పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ ఒక చెరీఫ్ ఉన్నారన్నమాట. వీళ్ళకి కాల్ వస్తా ఉంది, ఇలాగా నలుగురు మనుషులు మిస్ అయిపోయారు అన్నట్టు. సో ఇప్పుడు దాని గురించి చూడాలి అన్నట్టు వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉండేటప్పటికి ఇక్కడ మన హీరో అండ్ హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు పోలీసులే అన్నమాట, వాళ్లతో పాటు ఈ దొంగలందరినీ తీసుకుని వెళ్తున్నారు. ఈ దొంగలకి ఒకటే డౌట్, ఎలా తెలుసు ఉంటుంది వీళ్ళు ఎందుకు సడన్ గా మనల్ని ఈ రోజే తీసుకుని వెళ్తున్నారా అన్నాడు. ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండే బండి తోలుతా వెళ్తా అన్నాడు అనమాట. సో ఇప్పుడు అలా వెళ్తా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా వెళ్తా ఉండేటప్పటికి అది ఫుల్ గా అడవిగా ఉంది. ఈ అడవి గుర్తుందా, ఈ క్యానబల్స్ ఉండే ప్లేస్ అనమాట. దాని నియర్ బై లోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అది ఇక్కడ ఇంతకు ముందు చూపించిన ఆ చెరీఫ్ వాళ్ళది. ఇప్పుడు అక్కడికి ఆ దొంగలందరినీ తీసుకొని వెళ్లి సైన్ చేయించి అక్కడ నుండి మళ్ళీ వీళ్ళని తీసుకుని వెళ్తున్నారు ఒక సీక్రెట్ ప్లేస్ కి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట హీరో దగ్గర, నేను ఎలాగైనా చాలా ధనవంతుని అవ్వాలి అన్నట్టు మాట్లాడుతూ ఉండేటప్పటికి ఇప్పుడు హీరో అంటున్నాడు, రే ఇక్కడ చూడు, డబ్బులు సంపాదించేదానికి చాలా దారులు ఉన్నాయి, నువ్వు ఏదో అనుకుని మాట్లాడకు అన్నట్టు మాట్లాడతా అన్నాడు అనమాట. ఇప్పుడు ఆ టైంలో అక్కడ వెళ్తా ఉన్న ఆ దీనికి ఒక కార్ వచ్చి తగులుతా ఉందన్నమాట. ఆ టైంలో సిగ్నల్ లాస్ట్ అయిపోతా ఉంది. దీన్ని పెట్టి మనకి తెలుస్తుంది వీళ్ళు కరెక్ట్ గా క్యానబల్స్ ఉన్న ప్లేస్ కి వచ్చేస్తారని అన్నట్టు. ఇప్పుడు అట్టే అక్కడ పక్కన వచ్చిన ఆ కార్ వీళ్ళు వస్తా ఉన్న ఆ జీప్ ని ఏసీ చేస్తా ఉంది. వీళ్ళు పైనుంచి ధామన్ పడి అట్టే పేలిపోతా ఉంది. దాంట్లో చాలా మంది ఇరుక్కుపోతున్నారు. అక్కడ ఉన్న ఆ దొంగలందరి కాళ్ళలోనూ ఒక చైన్ లా వేసింది, దాని కీని వీళ్ళు తేడం మర్చిపోయి ఉన్నారు అనమాట. ఇంకంతే ఒక్కొక్కళ్ళుగా కాపాడుతా ఉన్నారు, ఇంకా కొంతమందిని వీళ్ళు కాపాడలేకుండా పోతున్నారు అనమాట. అట్టే కొంతమంది చనిపోతా ఉన్నారు. ఇప్పుడు మిగిలింది ఇక్కడ మన హీరో అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట, మీతో వాళ్ళందరూ అక్కడ ఉన్న క్రిమినల్స్. ఆ క్రిమినల్స్ అందరూ చేతిలో గన్ తీసుకొని వీళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు, ఎందుకంటే మన హీరోకి మాత్రమే ఈ అడవిలో నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అనే దారి తెలుసు అనమాట. ఇప్పుడు ఆ టైంలో అక్కడికి ఆ అమ్మాయి వస్తా ఉంది, ఆ నలుగురిలో ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ హెల్ప్ అడుగుతోంది, ఇలాగ నాతో వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న నరమాంసం తినే వాళ్ళు తినేశారు చంపేశారు అన్నట్టు చెప్పేటప్పటికి మిగతా వాళ్ళందరూ పట్టించుకోవట్లేదు సరే అన్నట్టు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్తున్నారు, ఎక్కడ వచ్చారు ఎక్కడ అని చూపి అన్నట్టు. అలా చూపించేటప్పటికి అక్కడ ఒక పెద్ద ట్రక్ లాగా ఉందన్నమాట. ఆ ట్రక్ లో చూస్తే ఓపెన్ అని డబ్బులు ఉన్నాయన్నమాట, చాలా డబ్బులు. ఆ ఫుల్ గా డబ్బులు అన్నిటిని తీసుకునేసి ఇప్పుడు అక్కడ ఉన్న దొంగలు ఏం చేస్తా ఉన్నారంటే ఆల్రెడీ వీళ్ళు ఎస్కేప్ అవ్వాలని డిసైడ్ చేసి ఉంటారు కదా, సో అందుకని ఈ డబ్బులతో సహా వీళ్ళు ఎస్కేప్ అవ్వాలి అన్నట్టు డిసైడ్ అవుతున్నారు. కానీ ఇదంతా మన హీరోకి నచ్చట్లేదు. ఇప్పుడు
అప్పుడు అక్కడ ఒక ట్రాప్ లా సెట్ చేస్తున్నారు. ఆ ట్రాప్ లో హీరోయిన్ ఇరుక్కుంటా ఉందన్నమాట. అప్పుడు ఆ టైంలో వీళ్ళు కాపాడేస్తున్నారు, కానీ చూస్తే అక్కడ ఒక నరమాంసం తినే ఆ క్యానబల్ వస్తా ఉంది. ఇప్పుడు ఆ క్యానబల్ ని మామూలుగా అయితే మామూలు మనుషులు భయపడతారు, వీళ్ళు క్రిమినల్స్. సో ఇప్పుడు వీళ్ళు ఆ నరమాంసం తినే దాన్ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు. ఇదేనా నీ ఫ్రెండ్స్ ని చంపింది అన్నట్టు అడుగుతున్నారు హీరోయిన్ ని చూసి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తా ఉంది, లేదు అది ఇంకొకడు అన్నట్టు. కానీ అయితే ఉండు అన్నట్టు చెప్తా ఏం చేస్తున్నారంటే ఆ క్యానబల్ తలకాయని అటే కట్ చేసి పక్కన పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోగానే అక్కడ ఒక చిన్న బోట్ లా ఉందన్నమాట. ఇప్పుడు ఇదే మేము వచ్చింది అన్నట్టు ఈ అమ్మాయి చూపిస్తా ఉంది. అలా చూపిగానే ఇక్కడ మన హీరో ఏం చేస్తా అన్నాడంటే అలానే ఆ బోట్ ని బొక్క పెట్టేస్తా ఉన్నాడు, గాలి తీసేస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ క్రిమినల్ హెడ్ కి చాలా కోపం వస్తా ఉంది. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే కొడుతున్నాడు కానీ చంపలేడు, ఎందుకంటే వాడికి ఒక్కడికే దారి తెలుసు కాబట్టి. ఇప్పుడు అందరు అలానే కాళ్ళని లాక్కుంటా వెళ్తున్నారు, అందరి కాళ్ళలోనూ ఆ సంఖ్యలు ఉందన్నమాట. ఇప్పుడు అలా వెళ్లేటప్పటికి అక్కడ స్టార్టింగ్ లో ఒక ప్లేస్ లో ఏముందంటే కీ ఉందన్నమాట. ఇది చూడగానే ఇది దీనికి ఏ అన్నట్టు అనుకునేసి ఆ హెడ్ వచ్చి దాన్ని పట్టుకుందామని వెళ్తున్నాడు. కానీ ఇక్కడ వెనకాల స్పైగా వస్తున్న వాడేం చేశాడంటే అట్టే వచ్చి ఆ కీని ఎత్తుకుంటున్నాడు. అంతే, వాడు అక్కడే స్పాట్ లో అవుట్. ఎలా అంటే వాడి ఫేస్ మాత్రం మాస్క్ లో ఊడి పడిపోతా ఉంది. ఇప్పుడు ఆ క్యానబల్స్ కన్నా వీళ్ళు చాలా ఘోరమైన వాళ్ళు. వాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు, కానీ వీళ్ళు తెలిస్తే ఆ చనిపోయిన మనిషి కాళ్ళలో ఉన్న సంకెళ్ళను ఊడతీయలేరు కాబట్టి ఆ మనిషి కాళ్ళని నరుక్కునేసి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తా ఉన్నారు, ఇక్కడ ఉన్న మన చెరికి కొంచెం అర్థం అవ్వట్లేదు ఏమవుతా ఉందని. చాలా సేపు అయి కూడా ఇంకా ఏ డీటెయిల్స్ తెలియలేదు ఆ నలుగురు గురించి అన్నట్టు అనుకుంటా ఇప్పుడు ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు అట్టే అక్కడ ఉన్న జనాలు కొంచెం కొంచెంగా వీళ్ళు మూవ్ అయి వస్తా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు అలా వస్తా ఉండేటప్పటికి ఈ డబ్బుల వల్లే వీళ్ళ లోపలికి ఇంకా గొడవలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అందరు సంకల్ని ఊడ పెరికేసేసి వెళ్దాం అనుకునేటప్పటికి అక్కడ ఉన్న హెడ్ ఏం చెప్తున్నాడంటే లేదు నా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు అందరం కలిసి వెళ్దాం అని. కానీ అక్కడ ఉన్న గుండోడు ఏం చెప్తున్నాడంటే కాదు, నువ్వు మా అందరిని పెట్టుకొని ఉండేది ఈ డబ్బుల మూటల్ని మోసేదానికి, అవన్నీ మోసిన తర్వాత నువ్వు మమ్మల్ని కూడా చంపేస్తావు మాకు తెలుసు అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ అవ్వడం లేదు ఆ గుండోడు అనమాట. ఇప్పుడు అలానే వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఆ క్రిమినల్స్ అందరు ఉండే దాంట్లో ఒకడికి అర్థమైపోయింది, ఇక్కడ చూడు నువ్వు మళ్ళీ మళ్ళీ ఒకే ప్లేస్ కి తీసుకొని వస్తున్నావని నాకు తెలుసు, ఇది కనుక హెడ్ కి తెలిస్తే ఇంకా అంతే అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట ఆ క్రిమినల్. సో ఈ టైమ్ లో మన షెరీఫ్ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారన్నమాట ఆ రూట్ లో. ఇక్కడ చూపిస్తా ఉన్నారు అంతలోకే మళ్ళీ ఇక్కడ ఒక ట్రాప్ లా ఉందన్నమాట, అక్కడ ఒక బండి కూడా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న ఒక క్రిమినల్ ఆ క్రిమినల్ ని హెడ్ వచ్చి దాంట్లోకి తోస్తున్నాడు. ఆ ట్రాప్ ఎంత ఘోరమైందంటే ఆ మనిషిని చుట్టూతో చుట్టూ ముట్టేసి ఆ మనిషి రక్తాన్నంతా పీల్చేస్తా ఉంది. ఆ బండ్లో ఉండేది ఎవరో కాదా క్యానబల్. ఇప్పుడు అట్టే లాక్కొని వెళ్తా ఉంది ఆ మనిషి, అటే దోగులాడుకుంటా అక్కడే చనిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఆ మనిషిని కూడా ఎత్తి పెట్టేసుకుంటా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న మిగతా గుండోడు అందరికి గొడవ జరుగుతా ఉందన్నమాట ఈ విషయం మీద, ఇలా అంతా చేయకూడదు అన్నట్టు. ఇప్పుడు అట్టే చూపిస్తున్నారు షెరీఫ్ అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పడిపోయిన జీప్ నంతా చూస్తున్నాడు. అది చూడగానే మన షెరీఫ్ కి డౌట్ వస్తా ఉంది, వీళ్ళందరూ ఇక్కడికే కదా బయలుదేరారు అన్నట్టు. ఇప్పుడు ఆయన కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు అంతలోకి ఇక్కడ గొడవలు పెద్ద అయిపోతున్నాయి, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటా ఉన్నారనమాట. ఇప్పుడు దాంట్లో ఉన్న ఒక క్రిమినల్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూడు నాకు తెలుసు నువ్వు వచ్చి మాకు ఏమి చెయ్యవనని, నాకు డబ్బులు అసలు అవసరం లేదు, నీ మూటల్ని నేను మోస్తాను, కానీ నువ్వు లాస్ట్ వరకు నన్ను ఏం చేయకూడదు, నన్ను చంపేశావంటే నీ డబ్బులు నీకు చిక్కదు అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు వెంటనే చెప్పేసి ఆయన దగ్గర నుండి ఒక గన్ కూడా తీసుకుంటున్నాడు ఆ క్రిమినల్. ఇప్పుడు వెంటనే ఇక్కడ చూపిస్తా ఉన్నారు ఆ టైంలో ఇవన్నీ మాట్లాడుకునేటప్పటికి అక్కడ ఉన్న మన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఎస్కేప్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న క్యానబల్ చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ క్యానబల్ తలని చూసి బాధపడుతుంది అనుకుంటే తీసుకొని వచ్చి దాన్ని ఒక నీళ్ళల్లో వేసి పెట్టి దాన్ని ప్రిజర్వ్ చేసి దాన్ని నాకి చూస్తా ఉందన్నమాట చీ దరిద్రం. ఇప్పుడు అట్టే చూపిస్తా ఉన్నారు అది చాలా బాటిల్స్ ని ఒక జీప్ లో ఎత్తి పెడతా ఉంది, ఎందుకో తెలియలేదు. కరెక్ట్ గా ఆ టైంలో అక్కడికి మన షెరీఫ్ వచ్చేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మన షెరీఫ్ వచ్చేటప్పటికి వీళ్ళు పారిపోతున్న మన హీరో అండ్ హీరోయిన్ ని అక్కడున్న హెడ్ గార్డ్ పట్టేసుకుంటున్నాడు. అంతలోకి ఇప్పుడు హీరో చెప్తున్నాడు టవర్ వచ్చేసింది అన్నాడు.
అన్నట్టు. కానీ మనకి తెలుసు కదా, ఫస్ట్ పార్ట్ లోనే ఈ టవర్ ఖాళీ కూలిపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు అది చూడగానే ఆ హెడ్ కి ఇంకా కోపం వస్తా ఉంది. హీరోని చంపేదానికి వెళ్తున్నాడు, ఇంకా నువ్వు అవసరం లేదు అన్నట్టు. ఇప్పుడు కరెక్ట్ గా ఆ టైంలో వాళ్ళ కుక్క వస్తాంది అన్నమాట, పోలీస్ స్టేషన్ వాళ్ళ కుక్క. ఇప్పుడు అది రాగానే అక్కడికి చెరీఫ్ కూడా వచ్చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చెరీఫ్ వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టేసుకుంటున్నాడు. పట్టేసుకునేసి హీరో అండ్ హీరోయిన్ ని కాపాడుతా ఉన్నాడు అనమాట. కానీ ఆ టైమ్ లో ఇక్కడున్న క్రిమినల్స్ లో ఒకడు ఒక పెద్ద కట్టె తీసి అక్కడున్న చెరీఫ్ ని కూడా చంపేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ గున్నోడు ఉన్నాడు కదా, వాడు అక్కడ నుండి అట్టే ఎస్కేప్ అవుతా ఆ డబ్బుల మూట్లన్నీ తీసుకొని వెళ్తా ఉన్నాడు. కోపం వచ్చిన ఆ డాన్ వచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఆ హెడ్ ఇప్పుడు అట్టే విని షూట్ చేస్తా ఉన్నాడు. కానీ ఆ టైమ్ లో అక్కడికి వచ్చిన క్యానబుల్ తన చేతిలో ఉన్న ఆ బాటిల్స్ ని ఇసిరేస్తా ఉంది. అక్కడున్న గుండోడు కూడా కాలిపోతున్నాడు. ఆ గుండోడు మాత్రమే కాలిపోవట్లేదు, వాడు పెట్టుకోనున్న ఆ డబ్బులు కూడా కాలిపోతా ఉంది. ఇంకంతే, ఆ హెడ్ గాడికి చాలా కోపం వస్తా ఉంది. రే, నీకేం కావాలరా, ఈ పిల్లే కదా, ఈ పిల్లే కావాలంటే తీసుకొని పో అన్నట్టు చెప్పి ఆ అమ్మాయిని ఆ క్యానబుల్ దగ్గర తోస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ క్యానబుల్ కూడా అట్టే ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు అట్టే చూపిస్తా ఉన్నారు ఆ క్యానబుల్ ఇంకా ఉన్న బాటిల్స్ ని అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇసిరేస్తారా ఉంది. ఆ టైంలో అక్కడ ఉన్న మన విల్లన్ గాడు ఉన్నాడు కదా హెడ్, అట్టే హీరోని పట్టేసుకుంటున్నాడు చంపేదానికోసం. ఇప్పుడు కరెక్ట్ గా మన క్రిమినల్ ఆ విల్లన్ని కొట్టి పడేసేసి నువ్వు వెళ్ళి హీరోయిన్ ని కాపాడు అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు హీరో ఆ కుక్క హెల్ప్ తో పంపిస్తా ఉన్నాడు హీరోయిన్ ని కాపాడదామని. ఇప్పుడు హీరోయిన్ ఆ క్యానబుల్ దాని ఇంటికి తీసుకొని వెళ్తా ఉంది. తీసుకొని వెళ్ళగానే అక్కడ చూస్తే ఒక లేడీ ఉందన్నమాట, అది ఎవరో కాదు ఆ పోలీస్. సో ఆ పోలీస్ ఈ చెరిఫ్ తోనే వచ్చి ఉంటుంది. ఆ పోలీస్ ని ఆ క్యానబుల్ చాలా చిత్ర హింసలు చేసి చంపేసి ఉంటుంది అన్నమాట. అలానే ఇప్పుడు హీరోయిన్ ని కూడా పట్టుకొని వచ్చి ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి వెళ్తురు వస్తా ఉంది ఏందని చూస్తే పైన నుండి ఎవరని చూస్తే హెలికాప్టర్ లో చాలా పోలీసులు వచ్చున్నారు ఈ విషయాలన్నీ తెలియగానే. ఇప్పుడు హీరో వెళ్ళి ఎంత పిలిచినా వినిపించట్లేదు, అది చీకటిగా ఉంది కాబట్టి. ఇప్పుడు కరెక్ట్ గా ఆ టైంలో ఆ క్యానబుల్ అండ్ అక్కడ ఉన్న విల్లన్ గాడు ఇద్దరు స్ట్రైట్ గా ఒకళ్ళకొకళ్ళు గొడవ పడతా ఉన్నారన్నమాట. ఇది ఒక పెద్ద గొడవ జరుగుతా ఉంది. ఇద్దరు భయంకరంగా కొట్లాడుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు అలా కొట్లాడుకుంటా ఉండేటప్పటికి ఆ క్యానబుల్ చేతిలో ఒక కుక్కిలా ఉంటుంది అనమాట. తన్ని వాడిని బాగా పొడిచి పొడిచి చంపేస్తా ఉంది. కానీ వీడి చేతిలో ఉన్న ఒక యాక్సన్ పెట్టుకొని చంపేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అంతే, ఇప్పుడు ఆ క్యానబుల్ ఫైనల్ గా ఏం చేస్తా ఉందంటే వాడ తలని మాత్రం కోసి వాడ బుర్రలో ఉన్న కొంచెం మెదడుని తీసుకొని అట్టే తింటా ఉందనమాట. అలా తింటా ఉండేటప్పటికి ఇక్కడ మన హీరో కరెక్ట్ గా వచ్చేసాడు. వచ్చేసి హీరోయిన్ ని కాపాడుతా ఉన్నాడు అనమాట. సో అలా కాపాడే టైంలో క్యానబుల్ లోపలికి వచ్చేస్తా ఉంది. ఇప్పుడు అట్టే లోపలికి వచ్చిన మన హీరో ఆ క్యానబుల్ ని కూడా వేసి చిత్తక బాదుతున్నాడు. ఇంకంతే ఆ క్యానబుల్ చనిపోయింది అనేసి అక్కడి నుండి ఆ అమ్మాయిని తీసుకొని వస్తున్నాడు. క్యానబుల్ బండ్లోనే ఎక్కి కూర్చుంటా ఉన్నారనమాట. అలా ఎక్కి కూర్చునేసి వీళ్ళు బయలుదేరేటప్పటికి ఆ క్యానబుల్ మళ్ళీ బ్రతికొస్తా ఉంది. బ్రతికొచ్చి డ్రైవర్ సీట్ లో ఉన్న హీరోని చిత్ర హింసలు పెడతా ఉంది, బయటికి లాగేస్తా ఉంది. సో ఇప్పుడు అంతే బండి అట్టే వెళ్ళి ధామని పడిపోతా ఉందన్నమాట. ఇక్కడున్న ఈ క్యానబుల్ గాడు కూడా అట్టే పక్కకి వెళ్ళి పడిపోతున్నాడు. అట్టే అది కాలిపోతా ఉంది. ఆ టైంలో క్రిమినల్ అక్కడికి వచ్చి హీరో అండ్ హీరోయిన్ ఇద్దరిని కాపాడుతా ఉన్నాడు. అలా కాపాడేసేసి ఏం చేస్తా ఉన్నాడంటే వచ్చేటప్పటికి ఆ క్యానబుల్ మళ్ళీ మళ్ళీ వీళ్ళ మీదకి వచ్చే చూసిన మన హీరో క్యానబుల్ ని అక్కడున్న నిప్పులోకి తోసేస్తా ఉన్నాడు. ఇంకంతే, దాంట్లో పడి కాలి బూడిదైపోయి చనిపోతా ఉంది. ఇప్పుడు మన హీరో అక్కడున్న క్రిమినల్ ని నువ్వు మాత్రం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపో అని చెప్పని పంపించేస్తా ఉన్నాడు. నెక్స్ట్ డే పోలీసులు అందరూ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కాపాడి తీసుకుని వెళ్తున్నారు అనమాట. అమ్మాయ అయిపోయింది ఎప్పుడు లాగే మూవీ అనుకునేటప్పటికి ఇక్కడ మన హీరో ఆ డబ్బులు మూటలంతా ఉన్నింది కదా అక్కడికి మళ్ళీ వస్తున్నాడు. ఎందుకంటే అక్కడ చాలా ఓపెన్ అన్ని డబ్బులు ఉన్నాయన్నమాట. సో అందుకనే ఆ డబ్బుల కోసం మళ్ళీ వచ్చి ఉంటాడు. ఇప్పుడు చూస్తే ఆయన్ని ఎవరు సడన్ గా పొడి చేశారు. ఎవరో పొడి చేశారు ఆ క్యానబుల్స్ ఏ అనుకునేటప్పటికి కాదు, ఆ క్రిమినల్. ఇంతసేపు మనుషోళ్ళు అనుకుంటా ఉన్న వీళ్ళిద్దరూ ఆ డబ్బుల కోసం ఇక్కడికి వస్తా ఉన్నారు. ఇప్పుడు హీరోని చంపేసి అక్కడ ఉన్న డబ్బులు తీసుకుందామని వెళ్ళేటప్పటికి ఆ క్రిమినల్ ఆ ప్లేస్ లో వెనకాల ఎవరో వచ్చి ఒక పెద్ద కొడవలితో నిలబడుకొని ఉన్నారు. ఎవరా మనకే తెలుసు, ఆ క్యానబుల్స్. ఇప్పుడు ఆఖరిలో ఆ క్రిమినల్ చనిపోయేటట్టు ఒక శబ్దం వస్తుంది. అలానే ఆ మూవీ ఎండ్ చేసుంటారు అన్నమాట. ఇప్పుడు ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.